ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి మిథున రాసి వారికి ఆర్థిక పరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి కొన్ని అనుకూలనటువంటి సంఘటనలు జరుగుతాయి వాటికి కానీ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది పెద్దవాళ్ళని చాలా గౌరవంగా చక్కగా చూస్తారు వాళ్ళ కోసం డబ్బైనా ఖర్చు పెడతారు ఈ విషయం చాలామందికి నచ్చదు నచ్చకపోయినా కానీ మీ పద్ధతుల్లో మార్పు రాదు వ్యాపారం బాగుంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగుంటుంది నూతనమైన అవకాశాలు కలిసి వస్తాయి విదేశీయాల సంబంధ విషయాలు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే మిదుర్ రాశి వశాత్తు వేయిల్లో ఉన్నాడు ఉచస్థితిలో ఉన్నాడు విదేశాల నుంచి రావాల్సిన ఫండ్స్ కానివ్వండి విదేశాల నుంచి అందవలసిన సహాయం కానివ్వండి మీకు అందుతుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీకు వీరుగా మీ గొప్పతనాన్ని చెప్పుకోలేకపోయినా ప్రజలు మాత్రం చెబుతారు ఆయన మహానుభావుడు ఆయన పేరు చెప్పుకొని కొన్ని వందల మంది కుటుంబాలు బతుకుతున్నాయి ఇలాంటి వాళ్ళు బాగుండాలి అని అనుకుంటారు సంతాన సంబంధన విషయాల్లో ఎలాంటి ఇబ్బంది ఉండదు నీరుపోరి విషయాలు ఆలోచన చేసుకొని మనసుని పాడు చేసుకోవద్దు మీద వచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని న్యాయపరంగా జాగ్రత్తగా ఎదుర్కొంటారు ఈ కోర్టు వ్యవహారాలు మధ్యవర్తి పంచనామాలు మీకే అనుకూలిస్తాయి అందరి మీద దౌర్జన్యం చేసినటువంటి వ్యక్తులు మీ దాకా వచ్చేప్పటికీ దౌర్జన్యం చేయరు మర్యాదగా అడుగుతారు మీ సమాధానాన్ని బట్టి వెళ్ళిపోతారు ఎవరు ఎంత బలవంతులైనా కానీ నన్నేమి చేయలేడు అనేటువంటి ఒక ధీమా మీకు ఏర్పడుతుంది మితిమిన ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు అదేవిధంగా మీ సంతాన సంబంధన విషయాల గురించి మీరు తీసుకున్న నిర్ణయాలు సరైన ఫలితాలను ఇస్తాయి ఏమి ఆందోళన పడాల్సిన అవసరం లేదు అదే కూడా ఈ కరోనా వల్ల మీకు ఇష్టమైనటువంటి వాళ్ళు మీరు ప్రేమించి ఆరాధించేవాళ్ళు కాలం చేయటం మీ మనోవేదనకి కారణం అవుతుంది ఎన్ని రోజులు వైద్యం చేసినా ఎంతకాలం వైద్యం చేసినా ప్రయోజనం దక్కకపోవటం మానసిక వేదన కారణమవుతుంది యజ్ఞయాగాది గతులు ఆయుష హోమం మృత్యుంజయ హోమం లక్షలాది మంది ప్రాతలు ఇవి ఏవి కూడాను విధి వెళ్ళలేదు తన పని తను చేసుకుంటూనే పోయింది కనుక ఏంటంటే సాక్షిభూతమైనటువంటి ఇట్టి నిజాన్ని గ్రహించే తీరాలి ముందుగా అసలు మీ జాతకం చూపించుకొని మీరు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలో అది నిర్ణయించుకోండి పదే పదే జాతకాలు చూపించిన మంచి పద్ధతి కాదు చూపించద్దు ఒక్కసారైనా ఏదైనా గైడ్ లైన్స్ కోసం మాత్రం చూపించమని చెప్తున్నాను అది మీకు ఎంతో మేలు చేస్తుంది ఈ రాష్ట్రం జన్మించేవారు సుబ్రహ్మణ్య బాసుపద కక్కడాన్ని ధరించాలి అదేవిధంగా అష్టములు కథలతోటి అరటినాల వత్తులతోటి ఎరుపు రంగు వత్తులతోటి పసుపు రంగం ఒత్తులతోటి అమ్మవారికి దీపారాధన చేయాలి ఆరావళి కుంకుమ సిద్ధగంధం సందనం సుగంధ సిద్ధ గంధాక్షితలు ఇవి పూజలో ఉపయోగించండి అమ్మవారిని సేవించండి తరించండి